హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో విద్యార్థుల నుండి ట్యూషన్ ఫీజును నెలవారీగా మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలను ఆదేశించిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ హర్యానా రాష్ట్రం నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏప్రిల్ ఇరవై తేదీన నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ను గుర్తించండి ప్రపంచంలోనే శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఆన్సర్ ఆప్షన్ వన్ సమ్మిట్ అనే సూపర్ కంప్యూటర్ నెక్స్ట్ కరోనా దృష్ట్యా పెరిగిన అదనపు ఖర్చుల కోసం రాష్ట్ర రుణాల పరిమితిని పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది అయితే తాత్కాలిక ప్రాతిపదికన ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెల కాల పరిమితికి ఓఎంఓ రూపంలో ఈ అప్పులు తీసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది అయితే ఓఎంఓను విశదీకరించండి ఆన్సర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నెక్స్ట్ క్వశ్చన్ భౌతిక స్పర్శ లేకుండా ఫైల్స్ మరియు డాక్యుమెంట్ల వినియోగానికి సిఐఎస్ఎఫ్ ప్రారంభించిన అప్లికేషన్ ఏమిటి ఆన్సర్ ఈ కార్యాలయ్ అనే అప్లికేషన్ నెక్స్ట్ సార్ ఇరాన్ ఇటీవల తన మొదటి సైనిక ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది అయితే ఆ ఉపగ్రహం పేరేమిటి అసెన్ఓఆర్ నూర్ అనే ఉపగ్రహం నెక్స్ట్ కరోనా వైరస్ ప్రమాద జాడను అంటే రిస్క్ ట్రాకింగ్ను గుర్తించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన అప్లికేషన్ ఏమిటి ఆన్సర్ కరోనా ట్రాకర్ అనే అప్లికేషన్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ బాధితులను రక్షించే ప్రయత్నంలో ఆహర్నిషాలు కష్టపడుతున్న ఆరోగ్య సంరక్షణ కార్మికులకు రవాణా రవాణా సేవ రవాణా సేవలు కల్పించే బాధ్యతలో భాగంగా నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్హెచ్ఏ కింద ఎన్హెచ్ఏ ఇది కింద ఇవ్వబడిన ఏ సంస్థతో రవాణా ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆన్సర్ ఉబెర్ అనే సంస్థతో రవాణా ఒప్పందాన్ని కుదుర్చుకుంది నెక్స్ట్ క్వశ్చన్ చైనాలోని హ్యాంగ్ జౌ జెజియాంగ్ అనే నగరాలలో పంతొమ్మిదవ ఆసియా క్రీడలు ఏ సంవత్సరంలో జరగబోతున్నాయి ఆన్సర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు భారత ప్రభుత్వం ఇటీవల ర్యాపిడ్ రెస్పాన్స్ సెంటర్ను ప్రారంభించాలని నిర్ణయించారు అయితే దీనికి ఏమని పేరు పెట్టారు ఆన్సర్ దీనికి ఏమని పేరు పెట్టడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ కవచ్ అని పేరు పెట్టారు కవచ్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్పై పోరాడటానికి నేపాల్కు భారత్ ఎన్ని టన్నుల మందులను అప్పగించింది ఆన్సర్ ఇరవై మూడు టన్నుల మందులను అప్పగించింది నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ నివారణకు సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్ ఏ ఔషధాన్ని రూపొందించడానికి ప్రణాళికలను రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ వన్ స్పేస్ వాక్ సారీ సెప్సి వాక్ నెక్స్ట్ రెండు వేల ఇరవై విలియం ఈ కోల్బీ విలియం ఈ కోల్బీ అనే అవార్డును ఎవరు గెలుచుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ విలియం ఈ కోల్బీ అనే అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆడమ్ హిగ్గిన్ బోతమ్ గారు గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఐదవ తేదీ ఏప్రిల్ నెల నెక్స్ట్ రెండు వేల ఇరవై వరల్డ్ హెల్త్ డే థీమ్ ఏమిటి వరల్డ్ హెల్త్ హెల్త్ డే థీమ్ ఏమిటి ఆన్సర్ సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్ సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ నెక్స్ట్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ మోటో ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సర్వే సర్వే సంతు నిర్మయ అనే ఓట నెక్స్ట్ ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది ఆన్సర్ ముంబైలో నెక్స్ట్ వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఏప్రిల్ రెండవ తేదీన నెక్స్ట్ క్వశ్చన్ తబ్లిగి జమాత్ ఏ మతానికి చెందింది తబ్లిగి జమాత్ ఏ మతానికి చెందింది ఆన్సర్ ఇది ముస్లిం మతానికి చెందింది నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎన్సిసి యోగ్దాన్ ద్వారా ఎన్సిసి క్యాడెట్లు వేటిలో పనిచేస్తారు ఆన్సర్ కాల్ సెంటర్లు ట్రాఫిక్ నిర్వహణ హెల్ప్ లైన్ కేంద్రాలలో పనిచేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీదేవి ద ఎటర్నల్ స్క్రీన్ గాడ్డెస్ పేరిట నటి శ్రీదేవి గురించి పుస్తకాన్ని రాసిన రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ సత్యార్థ్ నాయక్ సత్యార్థ్ నాయక్ గారు నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్తో మృతి చెందిన రామ్జీ ఏ దేశానికి చెందిన భారతీయ సంతతి వైరాలజిస్ట్ ఆన్సర్ దక్షిణాఫ్రికా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏప్రిల్ మూడవ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఏ నగరంలో జరిగింది ఆన్సర్ న్యూయార్క్ నగరంలో నెక్స్ట్ జియో ఫెన్సింగ్ యాప్ను ఏ దేశం ప్రారంభించింది ఆన్సర్ దీన్ని ఆప్షన్ త్రీ ఇండియా దేశం ప్రారంభించింది గియో ఫెన్సింగ్ యాప్ను ఇండియా దేశం ప్రారంభించింది నెక్స్ట్ చైనీస్ లాంగ్వేజ్ డేను ఎప్పుడు నిర్వహి నిర్వహిస్తారు చైనీస్ లాంగ్వేజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై తేదీ ఏప్రిల్ నెల నెక్స్ట్ ప్రపంచ కాలేయ దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన నెక్స్ట్ థాయ్లాండ్ ప్రధాని ఎవరు థాయ్లాండ్ ప్రధాని ఎవరు ఆన్సర్ ప్రయూత్ చాన్ ఓ చా ప్రయూత్ చాన్ ఓ చా నెక్స్ట్ వన్ మాగ్నెటిజం మరియు సూపర్ కండక్టివిటీ కాన్సెప్ట్ల మీద ప్రపంచ అవగాహనను మరింత విస్తృతపరిచి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త ఇటీవల మరణించారు అయితే ఆయన పేరేమిటి ఆన్సర్ ఫిలిప్ ఆండర్సన్ ఫిలిప్ ఆండర్సన్ నెక్స్ట్ చైనా కేంద్ర కార్యాలయంగా ఉన్నటువంటి సుందరం హోమ్ ఫైనాన్స్కు నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ లక్ష్మీనారాయణ దురై స్వామి నెక్స్ట్ ఏప్రిల్ పన్నెండవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో స్థాపితమైనటువంటి అజి త్యాగి త్యాగి ప్రస్తుతం చైర్మన్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు అయితే సెబీ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఇది ముంబై నగరంలో నెక్స్ట్ కోవిడ్ మహమ్మారి సంక్షోభంలో విలవిలలాడుతున్నటువంటి మాల్దీవ్కు మాల్దీవ్స్కు అత్యవసర ఔషధాలను అంది అందించుటకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ ఏమిటి ఆన్సర్ ఆపరేషన్ సంజీవని అనే పేరు నెక్స్ట్ అక్టోబర్ ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఢిల్లీ కేంద్ర కార్యాలయంగా ఏర్పడినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుత మార్షల్ను ఎక్కింది వారిలో ఎవరు గుర్తించండి ఆన్సర్ రాకేష్ కుమార్ సింగ్ బదోరియా నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరు కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరు ఆన్సర్ హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య మంత్రి నెక్స్ట్ క్వశ్చన్ మహావీర్ జయంతి ఎప్పుడు నిర్వహిస్తారు మహావీర్ జయంతిని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆరవ తేదీ ఏప్రిల్ నెల నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్తో పోరాడడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఏ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఆన్సర్ సిఏడబ్ల్యూఏసిహెచ్ కవచ్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసిన నివేదికలో రెండు దేశాలు తప్ప ప్రపంచమంతా కోవిడ్ నైన్టీన్ సంక్షోభ కోవిడ్ నైన్టీన్ సృష్టించిన సంక్షోభం వలన మాంద్యానికి గురి కాబోతున్నాయని తెలిపింది అయితే మాంద్యానికి గురి కాబడని ఆ రెండు దేశాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇండియా ఇంకా చైనా దేశం నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ ప్రముఖుడు నిర్మల్ సింగ్ కల్సా నిర్మల్ సింగ్ కల్సా ఇటీవల కరోనా వైరస్ సోకి మరణించారు అయితే ఈయన ఏ ఫీల్డ్ అంటే ఏ రంగంలో చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రెండు వేల తొమ్మిది సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీతో సత్కరించింది అది ఏ రంగంలో చేసిన కృషికి ఆన్సర్ ఆప్షన్ టూ గుర్బానీ సంగీతం నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కేంద్ర ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సంజయ్ దోత్రే సంజయ్ దోత్రే కోవిడ్ నైన్టీన్ పరిష్కారాల కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి ఆన్సర్ హ్యాక్ ద క్రైసిస్ ఇండియా నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఫిలిప్పీన్స్ దేశంలో ఉంది ఫిలిప్పీన్స్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ సంబంధిత కోవిడ్ నైన్టీన్ సంబంధిత ప్రతిస్పందన కార్యకలాపాల కోసం స్వచ్ఛంద సంస్థలు ప్రైవేట్ రంగం మరియు అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేయడానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ కమిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ అమితాబ్ కాంత్ అమితాబ్ కాంత్ నెక్స్ట్ సిఆర్పిఎఫ్ శౌర్యం దినోత్సవం ఎప్పుడు జరు నిర్వహిస్తారు సిఆర్పిఎఫ్ శౌర్య దినోత్సవాన్ని శౌర్యం దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఏప్రిల్ తొమ్మిదవ తేదీన నెక్స్ట్ వరల్డ్ థియేటర్ డేను వరల్డ్ థియేటర్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ మార్చి ఇరవై ఏడవ తేదీన నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రె అడ్వాన్స్డ్ ఎక్స్ట్రీమ్లీ హై ఫ్రీక్వెన్సీ షాటిలైట్ ఏ దేశానికి చెందింది ఆన్సర్ అమెరికా దేశానికి చెందింది నెక్స్ట్ ఇటీవల మరణించిన ప్రముఖ మలయాళి చలనచిత్ర నటుడిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కళింగ శశి నెక్స్ట్ ఎటువంటి ఎటువంటి సూక్ష్మజీవులు బ్యాక్టీరియానైనా కేవలం ఇరవై సెకండ్లలో శుభ్రపరచగల వీ సేఫ్ టునెల్ అనే పరికరాన్ని ఓకే సేఫ్ ట్యునెల్ అనే పరికరాన్ని ప్రజల సౌకర్యార్థం ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బయో ఫోర్టిఫైడ్ గోధుమ రకం పేరేమిటి ఆన్సర్ ఎంఏసిఎస్ ఫోర్ జీరో టూ ఎయిట్ నెక్స్ట్ వాల్మార్ట్ ఇండియా సిఈఓ ఎవరు వాల్మార్ట్ ఇండియా సిఈఓ ఎవరంటే సమీర్ అగర్వాల్ నెక్స్ట్ పిఎం కేర్స్ యొక్క భాగస్వామి బ్యాంక్ ఏమిటి ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో వంద మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన బ్యాంక్ ఏమిటి ఆన్సర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నెక్స్ట్ కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కింద ఇవ్వబడినటువంటి ఏ నగరంలో నిర్వహించదలచినటువంటి ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య ప్రకటించింది అది ఏ నగరంలో నిర్వహించదలచిన ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ నగరంలో నిర్వహించదలచిన నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో